ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ దాన్ లేటెస్ట్ అప్డేట్స్ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావా ఇది మొదటిసారి కాదు రెండోసారి కాదు ఇది మూడోసారి అందుకే నేను సహించలేకుండా నీ పేరు పెట్టి నీకు వార్నింగ్ ఇస్తున్నా బి కేర్ఫుల్ దేవుడు పైన సహించడు రఘురామ్ కృష్ణరాజు ఆర్ యు యుంక్ ఆర్ యూ స్టూపిడ్ ఆర్ యూ క్రేజీ ఆయన తాగేసి మాట్లాడుతున్నాడు అప్పుడు వీడియోలు వచ్చాయి కదా లాస్ట్ ఇయర్ లేదా రెండు వేల ఆరు వందల యాభై ఐదు కోట్లు ఆ బ్యాంక్ దోచుకునేదని సిబిఐ ఎంక్వైరీ నోటీస్ ఆ ఇన్ఫర్మేషన్ అంతా పంపింది రఘురామకృష్ణరాజు సిబిఐ రైడ్ అంటే మొత్తం చదువుకున్న వాళ్ళందరూ చదవచ్చు ఆయన ఎలా ఎంపీ అయ్యాడో అప్పటికి నాకు తెలియదు నా హోటల్కి వచ్చినప్పుడు లాస్ట్ ఇయర్ నన్ను కలిసినప్పుడు బాలయోగ్ గారి పేరు చెప్పాడు హగ్ ఇచ్చారు కొన్ని ఛానల్స్ ప్రమోట్ చేసాయి నేను ఆయన సపోర్ట్ చేశాను నేను కూడా కంటెస్ట్ చేసిన వన్ వీకే టైం ఉందని ఇంటర్నల్గా ఎలక్షన్ ముందు రోజు కూడా ఆయన నా రూమ్కి వచ్చారు ప్రేయర్ చేశాను తాగుడు మానాలని మంచి మనిషి అవ్వాలని ఇప్పుడు ఆయన బీజేపీలో చేరాలనా లేదా సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవాలన్నా లేదా ఆయన ఒక యాంటై క్రిస్టియన్ యాంటై హిందూ గొడవలు పెడదామనా ఎంటై కన్వర్షన్ బిల్ ఆంధ్రాలో రికమెండ్ చేస్తాడట ఆయన ఆయన మాటలు ఆలకించండి అలాంటి వాళ్ళని వైఎస్ఆర్సిపి పార్టీ నుంచి సస్పెండ్ చేయాలి పార్లమెంట్ నుంచి సస్పెండ్ చేయాలి నీతి నిజాయితీ ఉన్న ప్రధానమంత్రి హోమ్ మినిస్టర్ జేపీ నడ్డా బీజేపీ లేడ సీరియస్ యాక్షన్స్ తీసుకోవాలి ఇలాంటి వాళ్ళ మీద లేదంటే మన దేశం నాశనం అయిపోతుంది రఘురామకృష్ణరాజు గారికి బుద్ధుంటే క్షమాపణ చెప్పు ఏదో నువ్వు మీడియాలో రావాలంటే ఇలాంటి సబ్జెక్ట్ తీసుకొని వస్తావా నేను మేము వైఎస్ఆర్ సిపి తరపున మా ముఖ్యమంత్రి రికమెండ్ నువ్వు ముఖ్యమంత్రి స్పోక్స్ పర్సన్వా తాగేసి మాట్లాడుతున్నావా బుద్ధి బుర్రా ఉందా బీ కేర్ఫుల్ దేవునితో చెలగాటు మహా మహామహారాజులే నిలబడలేదు మంత్రులే నిలబడలేదు క్షమాపణ చెప్పు ఎలాంటి స్టేట్మెంట్స్ లైఫ్లో మళ్ళీ ఇప్పుడు ఇవ్వద్దు లేదా నేనేదో ఏడు రోజులు వచ్చాను రియల్గా వచ్చి కంటెస్ట్ చేయవలసి ఉంటుంది మళ్ళీ ఎలక్షన్లో రెండు మూడు సంవత్సరాలు నీ నియోజకవర్గంలో ఉండి నీ నీ రియ రియల్ కలర్ని చూపించవలసి ఉంటుంది నన్ను రెచ్చగొట్టద్దు తెలుగు ప్రజలు రెచ్చగొట్టదు దేశ ప్రజలు రెచ్చగొట్టద్దు మీ వైఎస్ఆర్సిపి జగన్ ముఖ్యమంత్రి అయి వన్ ఇయర్ అయింది పాలన బాగోవాలని నా వంతు నేను సపోర్ట్ చేస్తానన్నాను అపోజిషన్ పవన్ కళ్యాణ్ ఏంటి చంద్రబాబు నాయుడు ఏంటి ఇతరులు ఏంటి క్రిటిసైజ్ చేయొద్దన్నాను ఈయన కొత్తగా ముఖ్యమంత్రి అయ్యారు వన్ టూ ఇయర్స్ మనం ఆయనకి సపోర్ట్ చేయాలి మనం ఆయన చేయలేకపోతే ప్రజలే ఆయన టైం వచ్చినప్పుడు అలాంటిది నువ్వు మేము బయట ఉండి ఒక దైవజనుడిగా ఒక శాంతిదూతగా ఒక ప్రజాశాంతి పార్టీ ప్రెసిడెంట్గా మేము వైఎస్ఆర్సిపికి ఒక కొత్త ఆయన కొత్తగా ఆయనకి ముఖ్యమంత్రికి సపోర్ట్ చేస్తుంటే నువ్వు పార్టీలో ఉండి పార్టీకి ద్రోహం చేస్తున్నావేంట్యా నువ్వు అలాంటి ఏం జరిగినా ఈ కరోనా క్రైసిస్లో ప్రపంచమంతా హ్యాండిల్ చేస్తూ ఫీడ్ చేస్తూ బిజీగా నేను నేనున్నప్పటికీ రాత్రంతా ఒక నిమిషం పడుకోలే ప్రోగ్రాముల్లో కాల్స్లో ఇదిలో ఉన్నాను ఎందుకు మాట్లాడుతున్నాను మన రాష్ట్రం పాడవకూడదు మన దేశం పాడవకూడదు హిందువుల మధ్య ముస్లింల మధ్య క్రిస్టియన్స్ మధ్య బౌద్ధుల మధ్య రెచ్చగొట్టకూడదు హిందువుల మధ్య క్రిస్తువులు క్రైస్తవుల మధ్య ముస్లిముల మధ్య గొడవలు పెట్టడానికి రిజైన్ చేసేసి బీజేపీ పార్టీలో చేరు ఇంక నీకు గతి లేదంటే జైలు నుంచి తప్పించుకోవాలంటే సిబిఐ కేసుల నుంచి తప్పించుకోవాలంటే రఘురామకృష్ణరాజు అంతేగాని నీచి నిదాయితీ లేని మాటలు మాత్రం మాట్లాడద్దు ప్రాణహాని ప్రజలకు తీసుకురావద్దు రెస్పాన్సిబుల్ కామెంట్స్ ఇవ్వాలి చేతనాపం మాట్లాడే మాయ్ ఏమిటా నువ్వు మాట్లాడుతున్నా ఒకసారి విను నువ్వేం మాట్లాడేవా ప్రజలందరూ వెళ్ళి టైమ్స్ నా ఇంటర్వ్యూ రఘురామకృష్ణ చూడండి చీ అంటాను ఊర్లోకి రానివ్వరు ఎవరు అలాంటి ప్రజలకు సేవ చేయాలి బీదల్ని పోషించాలి నువ్వు రెండు వేల అరవై వందల యాభై ఐదు కోట్లు బ్యాంక్ ఫ్రాడ్ చేసావని నాకు తెలియదు లేకపోతే నీకు హగ్గి అప్పదు నువ్వు వచ్చినప్పుడు రూమ్ రూమ్లో వచ్చినప్పుడు కలవకుండా ఉంది నువ్వు ఎలక్షన్ ముందు మీరు చాలా మంచివారు ఎత్తుగా తెల్లగా ఉన్నారు చాలా నమ్రతగా ఉన్నారు మంచి తెల్లబట్టలు వేసుకొని తెల్లదను అనుకున్నా ఇవన్నీ చదువుతుంటే ఆశ్చర్యం కలుగుతుంది వేల కోట్లు సంపాదించాను లక్ష రూపాయల ఆస్తి లేకుండా ప్రపంచానికి పనిచేశాను అది నీతి నిజాయితీ అంటే దోచుకోవడం కాదు కామెంట్స్ చేయడం కాదు గొడవలు పెట్టడం కాదు శాంతి తీసుకురావాలి ఎన్ని సమిట్లు పెట్టాను మీరు కదా అటెండ్ అయ్యారు వందల మంది ఎంపీలు అటెండ్ అయ్యారు కదా అటెండ్ అవుతున్నారు కదా ఇప్పుడు ప్రపంచంలో అక్టోబర్ రెండు వాషింగ్టన్ డీసీరా శాంతి కొరకు సమిట్లు పెట్టాయా హిందువుల్ని ముస్లిముల్ని క్రిస్టియన్స్ని కలపడానికి ఏమైనా చేతనైతే చేయి విడగొట్టడానికి చెయ్యొద్దు ఎవరు విడగొట్టడానికి ఇలాంటి స్టేట్మెంట్స్ ఇచ్చినా ఐ విల్ నాట్ టాలరేట్ సిక్స్టీన్ అవర్స్ లో ఇండియాలో ఉంటాను అన్ని పనులు విడిచిపెట్టి అయితే ఐ డేర్ ఎనీ వన్ టు డూ దిస్ కైండ్ ఆఫ్ రబీ స్టేట్మెంట్స్ బీ కేర్ఫుల్ ప్రపంచమంతా వాచ్ చేస్తుంది సోషల్ మీడియా ద్వారా నూటికి ఎనభై అంటే ఎనిమిది కోట్లు ఎనిమిది వందల కోట్లు ఆరు వందల యాభై ఏడు వందల కోట్ల ప్రజలు రీచ్ అయిపోతారు ఒక స్టేట్మెంట్ లో సోషల్ మీడియా ద్వారా వైరల్ అయితే లక్షల కోట్ల మందికి రీచ్ అయిపోతున్నారు ఈ వీడియో కూడా మీరు అందరికీ పంపించండి మీడియా యూనిటీని ప్రమోట్ చేయండి అయ్యా నరహత్యలు ప్రమోట్ చేయకండి గాడ్స్ అటువంటి మహాత్మా గాంధీని చంపిన అలాంటి నరహంతకుణ్ణి దేశభక్తులు అనకండి మాట్లాడేటప్పుడు బుద్ధి బుర్ర ఉండి మాట్లాడాలి ఒకసారి ఆలోచించి మాట్లాడాలి ఎవరిని దేశభక్తులు అంటారు దేశ నేతని ఫైట్ చేసి దేశం కొరకు ఫైట్ చేసి ప్రాణం పెట్టి అలాంటి మహాత్మా గాంధీ ఆయన క్రిస్టియన్ కాదు ఓ హిందువే అంత మహాత్మ అన్నాం అంటే ఏంటి మంచి ఆత్మ అలాంటి ఆయన్ని చంపినోడు ఈ రోజు మీరు పూజిస్తారా ప్రమోట్ చేస్తారా ఎక్కడికి వెళ్తుంది మన దేశం అందులో మన రాష్ట్రం మన రాష్ట్రాన్ని ఎవరు పాడు చేయడానికి ప్రయత్నించినా మనం అందరం కలిసిపోదాం ప్రజలారా గుర్తించుకోండి ప్రతి ఒక్కరం కలుద్దాం జాతి మత కుల ప్రాంతీయ భేదాలు లేకుండా అందరం కలిసిపోదాం తెలుగు ప్రజలు ఎప్పుడు అన్నాను రెండు రాష్ట్రాలు రెండు కన్నులు నా ప్రాణం ఇవ్వడానికే నా సిద్ధం మంచి చేయడానికి ఎప్పుడు వెనుకంజ వేయను కరోనాతో లక్షల మంది తిండి లేకుండా ఇబ్బందులు పడుతుంటే తిండి లేని వాళ్ళకి తిండి పెట్టండి బట్ట లేని వాళ్ళకి బట్ట ఇవ్వండి జాబ్ లేని వాళ్ళకి జాబ్ ఇవ్వండి ఒక లక్ష రూపాయలు నేను ఎంచుకోకుండా దేవుడిచ్చిన వేల కోట్లు ఎందుకు పంచేశాను ఎందుకు పంచుతున్నాను చనిపోయినప్పుడు ఏమైనా తీసుకెళ్తానా మీరేమైనా తీసుకెళ్తారా మన సేవ చేయాలి మంచి చేయాలి

Raghuram Krishna Raju for his foolish statements help him to repent and Nag Babu for his foolish statement and anybody else Lord they're making such foolish statements help them to realize and repent and turn around open their eyes Lord and Lord I pray for the Prime Minister Home Minister and BJP President Nadda Lord you Enabled me to advise them, pray with them so many times, open their eyes to promote democracy and save democracy and save secularism of our great country, India, Lord. And I pray those who are watching, non Indians from any other places, bless them, Lord, to pray for our nation and pray for the victims or millions that are suffering from this corona crisis. Heal them, bless them. ప్రొవైడ్ దమ్ డోంట్ హ్యావ్ ఫుడ్స్ హెల్ప్ అస్ లాడ్ టు బీ హెల్ప్ఫుల్ టు రీచ్ న్ీసస్ పోషించండి కనీసం పది మందికి భోజనం పెట్టండి ఏది మీలో కొంతమంది వేలు వేలు మందికి భోజనం పెడుతున్నారు ఎన్ని వీడియో నిన్న కాక మొన్న ఆ తిరుపతి నుంచి అక్కడ బస్తాలు బియ్యాలు ఇచ్చిన బస్తాలు తిరుపతిలో దేవస్థానంలో పంచిన బస్తాలు కూడా నాకు పంపించారు నా ప్రియమిత్రులు రెండు వేల ఏడు నుంచి వాళ్ళ అబ్బాయి ఇంజనీర్ సీట్ రావాలి ప్రేయర్ చేయమన్నారు ఆయన చేస్తున్న సేవలు ఎక్కడైనా మాస్కులో చేయండి మందిరాల్లో చేయండి చర్చిలో చేయండి వీధుల్లో చేయండి లేని వారికి కొంత పెట్టండి మీకుంటుంటే రేపుడు కుంచుకోవాలా పది సంవత్సరాలు కుంచుకోవాలని వద్దు మీకున్నది షేర్ చేయండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్